అందరికీ నమస్కారం. సిఎస్ఐ కాంపౌండ్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప బహిరంగ సభ ఉండబోతోంది. మీటింగ్కు అందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, డిప్యూటీ సీఎం గారు అందరు కూడా పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. అదే కాకోకుండా ఆ రోజు ఫౌండేషన్ ఆ రోజు ఉండబోతుంది. మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 715 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫౌండేషన్స్ ఆ రోజు ఉండబోతాయి. అదే కాకోకుండా మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మేజర్ సమస్యలు మనం రిప్రజెంట్ చేసే కార్యక్రమం కూడా తప్పకుండా జరుగుతుంది. ఒల్లూరు మండలానికి సంబంధించి ఆదిమాయపల్లి రిజర్వాయర్ అయితేనేమి, ఆ రిజర్వాయర్ నుంచి ఒల్లూరు మండలంలో ఉన్న అన్ని చెరువులు నింపే కార్యక్రమం, అలాగే ఒల్లూరులో పుష్పగిరిలో టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం, అలాగే చెన్నూరుకు సంబంధించి కేసీ కెనాల్ రీమోడలింగ్ చేసే కార్యక్రమం, ఆధునీకరణ చేసే కార్యక్రమం, జిఎన్ఎస్ఎస్ కు సంబంధించి ప్రాధాన్యతలో ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 1 ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి మన నియోజకవర్గంలో. తద్వారా దాదాపు 100,000 ఎకరాల కొత్తగా సాగులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి మనం అది కూడా అడిగే కార్యక్రమం జరుగుతుంది. సర్వరాయ సాగర్ ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. వార్ ఫుట్ బేసిస్ లో పనిచేసి పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఎలక్షన్ కు ముందే సర్వరాయ సాగర్ కింద 36,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పేసి మనం అడగదలుచుకున్నాం. సో ఇదే కాకుండా 2,000 జనాభా కలిగిన కాన్స్టిట్యుయెన్సీలో అన్ని గ్రామాలకు, జనాభా కలిగిన ప్రాంత గ్రామాలకు డ్రైనేజీ కాలువలకు అన్ని దానిలకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి అడగదలుచుకున్నాం. అట్లాగే నియోజకవర్గానికి సంబంధించి గ్రామాలకు అన్ని ఇళ్లకు తాగునీటికి సంబంధించి గండికోట నుంచి కానీ తెలుగుగంగ నుంచి కానీ మంచి సోర్స్ దగ్గర నుంచి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలి అని చెప్పేసి అడగదలుచుకున్నాం. సో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ అంటే ఫౌండేషన్స్, 715 కోట్ల రూపాయల ఫౌండేషన్స్, సో అవి ఎలాగో జరుగుతాయి. సో మిగతాటి అన్ని కూడా చేయాలి అని చెప్పేసి అడుగుతా. పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి, ఎందుకంటే సీఎం గారు మీటింగ్లో వాగ్దానం చేస్తే తప్పకుండా ఈ ఇమ్మీడియట్గా వార్ ఫుట్ బేసిస్లో చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి నేనైతే భావిస్తాను. సో అందుకు మన ప్రాంతానికి మేలు జరిగే విషయంలో, మన నియోజకవర్గానికి మేలు జరిగే విషయంలో మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ సభకు లక్షలాదిగా తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి నేనైతే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ పెట్టినప్పటి నుంచి దాదాపు 9.5-10 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గానికి సంబంధించి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ పాల్గొన్న పరిస్థితి లేదు. వీక్గా ఉన్న కాన్స్టిట్యుయెన్సీల్లో చేయొచ్చు లే అని చెప్పేసి నేను కూడా పెద్ద బలవంతం చేయలేదు. సో ఇప్పుడు అభివృద్ధి దృష్ట్యా తప్పకుండా ఆయన్ను పిలవాల్సిన అవసరం వచ్చింది. ఇంత నియోజకవర్గానికి మంచి జరగాలి అంటే లక్షలాదిగా ప్రజలందరూ కూడా తరలి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 15.5 సంవత్సరం నుంచి ఆయనను ప్రత్యక్షంగా చూడడం కానీ ప్రత్యక్షంగా మాట్లాడడం కానీ ఇవన్నీ జరగలేదు. సో అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆయనకు మనం అందరం కూడా బాస్టర్గా ఉన్నాం, తోడుగా ఉన్నాం అని చెప్పేసి మనం ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా ఈ మీటింగు జరగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో మన ఏంటో మనము తప్పకుండా చూపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా ఆయన్ను ఆశీర్వదించాలి. సో డెఫినెట్గా మీరందరూ కూడా తరలి ఆడ మగ తేడా లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆయన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో మేజర్గా ఉండేది సర్వరాయ సాగర్కి సంబంధించి 212 కోట్లు ఒకటి ఉంటుంది. ఇంకా మన ఈ ఆర్ఓబి ఒకటి ఉంటుంది, బైపాస్ ఉంటుంది, ఆ పాపాగ్ని బ్రిడ్జి ఉంటుంది, 93 కోట్ల రూపాయలు చిల్లర మున్సిపాలిటీకి సంబంధించి అవన్నీ ఉంటాయి. దాని తర్వాత దానికి సంబంధించిన పైప్ లైన్ ఉంది మైదుకూరు నుంచి, మైదుకూరు బొమ్మంగారి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ఒకటి ఉంది, రైల్వే సైడింగ్ ఒకటి ఉంది. కాన్స్టిట్యుయెన్సీ మీటింగుల్లో ఒక పులిందల తప్పనిచ్చి మిగతా ఇంత పెద్ద ఇన్ని 100 కోట్ల ఫౌండేషన్స్ తోటి మీటింగ్ జరిగేది మన కమలాపురం నియోజకవర్గమే అని చెప్పి చెప్పడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా రాబోయేటివి కూడా
అవన్నీ కలిపితే దాదాపు ఒక 1500 2000 కోట్ల రూపాయల విలువైనటి మనం మళ్ళీ ఆయనను అడగబోతాం. 100,000 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రావాలి అంటే మనం కూడా ఆయనను ఆశీర్వదించాలి. ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరిని ఆదుకున్న పరిస్థితి దాదాపు ఈ సంక్షేమ కార్యక్రమాలకు మన నియోజకవర్గమే లాస్ట్ జూన్ వరకు 1025 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించిన పరిస్థితి. సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ కలిపి 1025 కోట్ల రూపాయలు అందించడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా లాస్ట్ జోన్ వరకు. ఈ పథకం మళ్ళీ పెన్షన్ పెరుగుతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ ఆడగాలే. అంటే మనం గడప గడపలో ఇచ్చే పాంప్లెట్ 2.5 సంవత్సరానికి సంబంధించి 2.5 సంవత్సరానికి సంబంధించిన పాంప్లెట్ మనం ఇస్తాం. దానిలో అంత డబ్బులు మన నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలకు మిగతా నిధులకు వాళ్ళకు అందించడం జరిగింది అన్నమాట. సో అంత పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ని మనం ఆదరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది.